రోహిణీ శకట భేదము అని ఒక యోగం ఉంటుంది. శనిగ్రహం ఎప్పుడైతే గనక ఆకాశంలో రోహిణి నక్షత్రం కనిపిస్తుంది, ఎలా అంటే వెంకటేశ్వర స్వామి నామంలాగా ఉంటుంది, వి షేప్లో, 1, 2, 3, 4, 5 అంటే వి షేప్లో ఉంటుంది. 5 తారలు కలిపితే వి షేప్ వస్తుంది. అలా మొత్తం 6 తారల సమూహంలో రోహిణి నక్షత్రం కనిపిస్తుంది. ఈ రోహిణి నక్షత్రం ఎలా ఉంటుందంటే ఎడ్ల బండి గుర్తులాగా ఉంటుంది. ఎప్పుడైతే శనిగ్రహము ఈ 5 నక్షత్రాల నడుమన ఎడ్ల బండిని చీల్చుకొని ఎడ్ల బండిని విరగ్గొడుతూ వెళుతున్నట్టుగా మధ్యలో నుంచి వెళతాడట. అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందట అంటే 30 సంవత్సరాలు భూమి మీద వర్షం పడదు. జ్యోతిషాస్త్ర ఉద్గ్రంథంలో, బృహత్ సంహిత గ్రంథంలో ఉంది. 30 సంవత్సరాలు వర్షం పడదండి, ఇక భూమి మీద వర్షం ఉండదు, ఇక వర్షాభావ పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భం ఏర్పడింది. ఆ సందర్భంలో రోహిణి నక్షత్రంలో అడుగు పెడుతున్నాడు. అశ్విని భరణి కృత్తికా పాదం మేష కృత్తికాస్త్రయ అయిపోయినాయి. రోహిణి నక్షత్రం మొదటి పాదంలో అడుగు పెడుతూనే అర్థమైపోయింది. అప్పుడు ఆకాశంలో చూసి చెప్పేశారు, అయ్యా గొప్ప ఉపద్రవం రాబోతుంది, శనిగ్రహము గొప్ప సంఘటనని ఇవ్వబోతున్నాడు, ఏం చెయ్యాలి? పండితులందరితోటి డిస్కషన్ అయింది. అందరు కూడా ఏం చెప్పారు అంటే, అద్భుతమైనటువంటి అతిరుద్రయాగముతో సమేతమైనటువంటి తిలహోమం చేయాలి. శనిగ్రహానికి ప్రీతిగా 18 సార్లు అయుత చండీయాగంతో పాటు నీలాంజన సమాభాసం అయినటువంటి శనిగ్రహానికి సంబంధించిన తిలహోమం చేయాలి అని చెప్పగానే, సరే చేద్దాం, తర్వాత విషయం. ఆ చేసిన తర్వాత శనిగ్రహ ప్రతిమకు ఏదైతే చేస్తామో దాన్ని దానం చేయాలి. సరే అన్నట్టుగానే సర్వం సన్నద్ధం అయిపోయింది. 1 సంవత్సరం కాలం పాటు యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఆ యజ్ఞాలు చేస్తున్నంతసేపు వర్షాలు సుభిక్షంగా పడుతూనే ఉన్నాయి. ఎక్కడ బాధలు లేవు, ఇక శనిగ్రహం ఏమీ చేయలేకపోతున్నాడు. అక్కడ చాలా సంతుష్టుడయ్యాడు. వర్షాలు బాగా పడుతున్నాయి, ఎక్కడ కూడా సమస్యలు లేవు. మహారాజు సంతోషంగా ఉన్నాడు. యజ్ఞం ముగిసి వచ్చింది. ఇప్పుడు ఒక పరీక్ష. ఏంటి? శనిగ్రహానికి సంబంధించి నీలిరంగు వర్ణముతో కూడినటువంటి నీలముతో ఒక అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం లోపల శనిగ్రహం ఇలా ఆశీర్వదిస్తున్నట్టుగా చక్కని విగ్రహం అది. ఆయన శనిగ్రహం ఆశీర్వదిస్తున్నట్టుగా ఉండదు. ఆ విగ్రహంలో ఇలా ఉంటుందన్నమాట, అంటే ఆయన బాణం పట్టుకుని ఉంటాడు. శని ఎప్పుడు కూడా ఆశీర్వదించడు, అది గుర్తుంచుకోండి. శని బాణం పట్టుకునే ఉంటాడు. ఆయన బెత్తం పట్టుకునే గురువుగారు అనమాట. గురువుగారు ఎప్పుడు బెత్తం పట్టుకునే ఉంటారు. మీరు ఎంత బాగా పరీక్ష రాయండి, ఏమైనా చేయండి, ఇంకా బాగా చదవాలంటారు. అలాగే శనిగ్రహం కూడా అంతే, బెత్తం పట్టుకున్నట్టుగా ధనుస్సు పట్టుకొని ఉంటాడు, ఆయన బాణం పట్టుకొని ఉంటాడు. అప్పుడు శనిగ్రహం యొక్క విగ్రహాన్ని తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత అంత యజ్ఞమంత అయిపోతుంది. ఇక దాన కార్యక్రమం, యజ్ఞం ముగుస్తుంది ఎప్పుడు అంటే దానం చేసినప్పుడు. అంత అయిపోయి శని దానం చేయాలి. శనికి సంబంధించిన దానం ఏంటి అంటే ఉప్పు, ఇంత కడవెడు ఉప్పు, ఒక ఇనుప పాత్ర, ఇనుప పాత్రలో నెయ్యి లేదంటే నూనె, అందులోపల ఒక బంగారు నాణెము, దాని కింద ఉప్పు. ఆ ఉప్పుతో కూడుకున్నటువంటి దానితో పాటు శనిగ్రహాన్ని దానం చేయాలి. దానం చెయ్యాలి అనేసరికి అందరూ సన్నద్ధమవుతారు. ఆ దానము తీస్తూ దాంతోపాటు ఏమిస్తున్నాడు మహారాజు, రాజ్యములో 10% భాగాన్ని ఇచ్చేస్తున్నాడు దానం తీసుకునేవాడికి. ఇచ్చి బ్రాహ్మణ అగ్రహారాన్ని చేసి అనునిత్యము ఈ 7.5 సంవత్సరాలు శనిగ్రహ జపం చేస్తూనే ఉండాలి అనేది ఆయన సంకల్పం. ఆ బ్రాహ్మణుడి ఆధ్వర్యంలో జరగాలి కాబట్టి అగ్రహారాలు రాసిచ్చేశాడు. 100 అగ్రహారాలు రాసిచ్చాడు బ్రాహ్మణుడు. సిద్ధం చేశాడు మహారాజు. ఇప్పుడు దానం ఇవ్వాలి. ఎవరు అని చెప్పి పిలిచారు. అందరూ నేను దానం తీసుకుంటాను, నేను దానం తీసుకుంటానంటే అప్పుడు అందరూ చూస్తుండగా శని యొక్క నీడ పడుతుంది. అక్కడ ఆ యొక్క విగ్రహం వెనుక ఉండే దీపంలో నుంచి చక్కగా నీడ పడి 3 వేళ్ళు చూపిస్తాడు శనిగ్రహం. 3 వేళ్ళు చూపించగానే వెంటనే ఏం చెప్తున్నారు శని మహారాజుల వారు అని చెప్పి వెంటనే అందరూ ప్రశ్నశాస్త్రంలో లెక్కలు వేసి చెప్తారన్నమాట. ఏమని, అయ్యా ఎవరైతే గనక త్రికాల సంధ్యావందనము సమయ పాలన పాటిస్తూ చేస్తారో వారే దానం తీసుకోవాలి అని చెప్పారు. అనగానే వెంటనే అందరు బ్రాహ్మణులు, అప్పటికే లేచి నిలిచిన బ్రాహ్మణులు అందరూ కూర్చున్నారు. ఒకళ్ళు చూసుకుంటున్నారు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు, మహారాజు మీరెవరు త్రికాల సంధ్యావందనం చేయట్లేదా అని అన్నారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు లేచాడు. లేచి, అయ్యా మహారాజా త్రికాల సంధ్యావందనం అందరూ చేస్తున్నారు కానీ
ఇక్కడ మధ్యాహ్న వేళ సంధ్యావందనం అనేది చాలా క్లిష్టతరమైంది. సూర్యోదయ సూర్యాస్తమానకు మధ్య వేళ చూసి అర్ఘ్యం వదలాలి. అలా అర్ఘ్యం వదలడానికి 2 నిమిషాల సమయం ఉంటుంది. ఆ 2 నిమిషాలు సంధ్యావందనం చేసి అర్ఘ్యం వదలాలి. అది కాలసూచన తెలిసిన సిద్ధాంతకర్తలకు మాత్రమే అది చేయగలుగుతారు. అలా చేసినటువంటి వాడికి అంటే సంధ్యా సమయము 2 నిమిషములు, మధ్య సూర్య సమయం 2 నిమిషాలు, సూర్యాస్తమ సమయం కూడా 2 నిమిషాలు. ఈ సంధ్యా సమయాల్ని సరిగ్గా పరిగణన తీసుకుని అర్ఘ్యం చేయడం వలనే త్రికాల సంధ్యావందన ఫలితం లభిస్తుంది. కాబట్టి శనిదేవుల వారు చెప్తున్నట్టుగా అలా త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఈ భూగ్రహంలో నాకు తెలిసిన వాళ్ళు లేరండి. నేనైతే చేశాను కానీ ఎప్పుడైనా పొరపాటు ఉండవచ్చు అని అంటారు. అనగానే ఈయన మాట వాక్కు సత్యం కాబట్టి వెంటనే 2 వేళ్ళు చూపించారు. 2 వేళ్ళు చూపించగానే బ్రాహ్మణుడు, నేను 2 పూటలు అయితే కనుక 100% పర్ఫెక్ట్గా చేశాను, నాకు ఆ సాధ్యత నిష్ణాతత ఉంది, నేను 3 కాల సంధ్యావందనం చేసినా ఎప్పుడైనా మధ్యాహ్న సంధ్యావందనంలో అర్ఘ్య సమయం తప్పొచ్చు, కానీ ఉదయ సంధ్యకాలంలో మాత్రం నేను ఎప్పుడు తప్పలేదు, ధైర్యంగా నేను తీసుకుంటాను అంటాడు. కానీ ఒక నియమము అంటాడు. మహారాజు సంతోషిస్తాడు, ఇంకా ఏ బ్రాహ్మణులు ముందుకు రారు దానం తీసుకోవడానికి. ఎందుకోసం? సాక్షాత్తు శని చెప్పాడు, 2 అని ఇచ్చాడు, 3 అని చెప్పి 2 అని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి సరే దానం ఇవ్వాలి. తీసుకునడానికి వచ్చినప్పుడు మహారాజుకి ఒక నియమం చెప్పాడు, మీరు నాకు దానం ఇచ్చే ముందు ఎలా ఇవ్వాలి అంటే గడపకి ఈవతలో నాకు దానం ఇవ్వాలి, వెంటనే నాకేం చేయాలి అంటే 10 అశ్వరథాలు సిద్ధం చేయండి ఇప్పుడే తక్షణమే. అంటే నా 10 రథాలు, ఒక రథము ఇక్కడ ఒక గుర్రము అలసిపోకుండా ఎన్ని కిలోమీటర్లు, మ్యాక్సిమం 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతుంది. అంటే ఒక యోజనం పరిగెత్తగలుగుతుంది. అక్కడి నుంచి 10 యోజనాల దూరంలో గంగానది ఉంది. అంటే 100 కిలోమీటర్ల దూరంలో గంగానది ఉంది. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగానదిలో మునగాలి నేను ఈ దానం తీసుకున్న తక్షణం, లేకపోతే ఈ దాన ప్రభావంతో నాకు కుష్ఠవ్యాధి వస్తుంది, 100% వస్తుంది. ఎందుకోసం అంటే రోగకారకుడు కూడా శనిగ్రహం. ఈ దానం తీసుకున్న తక్షణం శనిగ్రహము ఛాయారూపంలో నన్ను ఆవహిస్తాడు. అప్పుడు నేను కురూపినైపోయి మొత్తము కూడా నా వీపు మొత్తం వంగిపోయి నేను కుష్ఠవ్యాధితో బాధపడతాను. ఈ విషయము విదితం కావాలంటే చూడండి అంటే ప్రశ్న చెప్పి అందరు కూడా గవ్వలు వేసి చెప్పేసి అవునండి ఈయన చెప్పింది నిజం, కాబట్టి నాకు 10 రథాలు సిద్ధం చేయండి అని వెంటనే 10 రథాలు బయలుదేరుతాయి. ఒక్కొక్క యోజనంలో ఒక్కొక్క రథాన్ని సిద్ధం చేస్తాడు. ఇప్పుడు నేను దానం తీసుకున్న వెంటనే నా రథం ఎక్కించాలి, రథ సారథులు బయలుదేరాలి. సరే కాశీకి బయలుదేరాలి, నేను కాశీకి నాకు రథాలు సిద్ధం ఉండాలి. వెంటనే శనిగ్రహం యొక్క విగ్రహం దానం చేయగానే ఆ ఛాయ రూపం బయటకు వచ్చి ఈయన వెంటబడుతుంది. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క రథం ఎక్కి శని ధ్యానం చేసుకుంటూ ముందుకు పెడుతూనే ఉంటారు, వెళ్ళి రథాలు మారుతూ ఉంటారు. ఆఖరికి ఈయన చేసుకున్న పూర్వజన్మ చేసుకున్న ఒకనొక పాపమో ఏమో అనేటట్టుగా ఇంకొక 10 అడుగులు వేస్తే గంగానదిలో ముదుతామనగా శనిగ్రహం వచ్చి ఛాయ పట్టుకొని ఈయన యొక్క వికృత రూపమైపోతాడు. ఆ వికృత రూపమైనప్పుడు కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు నన్ను ఎవరు తాకరాదని కూడా చెప్తాడు, ఎవరైనా తాకారా వాళ్ళకు కూడా అంటుకుంటుంది. కాబట్టి ఆ బ్రాహ్మణుడు కష్టపడి ఎన్ని నీళ్ళు, ఆ 10 అడుగులు దాటడానికి అతనికి ఎంత సమయం పట్టింది, 3 నెలల సమయం పట్టింది. 3 నెలల సమయం ఆ 10 అడుగులు వేసుకుంటూ వెళ్ళి గంగానది తీర ప్రాంతాన్ని చేరుకున్నాడు. అంతే, గంగానది యొక్క ప్రభావం తీర ప్రభావం పడగానే అతని యొక్క కురూపం వెళ్తూ ఉంది గంగానదిలో మునగ్గానే ఆ కురూపం మొత్తం కూడా పోయి ఆ బ్రాహ్మణుడికి తిరిగి తన యొక్క బ్రహ్మశక్తి తిరిగి అతనికి లభించింది. ఇంతటి గొప్పనైనటువంటిది శనిగ్రహ ప్రభావం.